हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इवाल्टी वीडियो लो ऑनलाइन शॉपिंग लो मेम तीसुकुन्ना आर्टिफिशियल ज्वेलरी नी चूपिंचबोतुन्नामु। लेट्स गेट स्टार्टेड। ముందుగా ఒక నెక్ పీస్ ని చూపించబోతున్నాను. ఇది గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ తో వచ్చి ఉంటుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. చిన్న చిన్న క్యూట్ గా ఉన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ వచ్చి మనకు వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ తో వచ్చింది. మొత్తం గ్రీన్ స్టోన్స్ ఒక ఫ్లవర్ లాగా వచ్చి కింద ఒక డ్రాప్ లాగా ఒక పెద్ద గ్రీన్ స్టోన్ వచ్చింది. ఆ డిజైన్ అయితే చాలా క్యూట్ గా ఉంది. ఈ ఇయర్ రింగ్స్ ది మనం వేసుకున్నప్పుడు చాలా చాలా క్యూట్ గా ఎలిగెంట్ గా అనిపిస్తుంది. అండ్ నెక్ పీస్ వచ్చేసరికి నెక్ పీస్ కూడా గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ తోనే వచ్చింది. చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ ఏదైనా ఎథనిక్ శారీలోకి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకున్నప్పుడు ఇలా చిన్న నెక్ పీస్ పెట్టుకున్న ఆర్ ఏదైనా ఒక సిల్క్ శారీ పైన ఈ నెక్ పీస్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. దీని ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ బాగా షైనీగా ఉందన్నమాట. స్టోన్స్ మనం కొంచెం ఎండలోకి వెళ్ళినా ఆర్ ఎల్స్ ఈవినింగ్ పార్టీస్లో ఆ లైట్స్కి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూపించబోతున్న జ్యువెలరీ మ్యాట్ ఫినిషింగ్తో వచ్చిన జ్యువెలరీ. సో ఇది సెట్ ఆఫ్ 3 ఉంటుంది. ఇందులో ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. 1 సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఇందులో. సో ముందుగా లాంగ్ చైన్ చూపిస్తాను. లాంగ్ చైన్కి స్పెషాలిటీ ఏంటంటే దీని పెండెంట్ స్టార్టింగ్ విత్ పింక్ కలర్ స్టోన్ ఇచ్చారు. పింక్ కలర్ స్టోన్కి అటువైపున ఇటువైపున పీకాక్స్, రెండు పీకాక్స్ ఇచ్చారు. పీకాక్స్కి కొంచెం డెకరేట్ లాగా గ్రీన్ కలర్ స్టోన్తో చేసి కింద పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది, చాలా కూల్గా ఉంటుంది వేసుకున్నప్పుడు. మనం ఎథనిక్ వేర్ ఆర్ సిల్క్ శారీ పైన ఈ జ్యువెలరీ సెట్ వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. అండ్ చైన్ వచ్చేసరికి పింక్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్ని అక్కడక్కడ ఇచ్చి మధ్యలో ఫ్లవర్స్ లాగా ఇచ్చారన్నమాట. నెక్స్ట్ షార్ట్ నెక్లెస్ కూడా సేమ్ అలాంటి పెండెంటే ఇచ్చారు. పింక్ కలర్ స్టోన్స్తో పెద్ద స్టోన్ ఇచ్చి అటువైపున పీకాక్స్ ఇచ్చారు. అండ్ కింద పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి. సేమ్ చైన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఫ్లవర్ లాంటి డిజైన్ వచ్చి మధ్య మధ్యలో చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. ఇది మొత్తం మ్యాట్ ఫినిష్తోనే ఉంటుంది. దాన్ని కాంప్లిమెంట్ చేసేలాగా ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్కి పైన ఒక పింక్ కలర్ స్టోన్, అది కూడా మ్యాట్ ఫినిషింగ్తోనే ఉంటుంది. పింక్ కలర్ స్టోన్ ఇచ్చి అటువైపున చిన్న చిన్న పీకాక్స్ ఇచ్చారు. ఇది చాలా క్యూట్గా ఉంది. చిన్న చిన్న పీకాక్స్ ఇచ్చి దానికి కూడా వైట్ కలర్ పర్ల్స్తో హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ చూపించబోతున్నది ఇంకొక నెక్ పీస్ అలాంగ్ విత్ ఇయర్ రింగ్ సెట్. ఈ ఇయర్ రింగ్స్ పైన డైమండ్ షేప్లో వచ్చి దాంట్లో 4 వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. అండ్ డ్రాప్లో అయితే ఒక ఫ్లవర్ లాంటి డిజైన్తో పింక్ స్టోన్స్తో ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఆర్ ఎవరైనా వేసుకోవచ్చు, చూస్తే చాలా బాగుంది. అండ్ దీని నెక్ పీస్ కూడా పింక్ అండ్ వైట్ స్టోన్స్తో వచ్చి ఉంటుంది. కరెక్ట్గా నెక్కు అంటుకునేలాగా వచ్చిన డిజైన్ ఇది. దీని ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ షైనీగా ఉంది. మొత్తం ఆల్మోస్ట్ ఒక 3 to 4 months అయింది మేము తీసుకొని. పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం లేదు, అయినా కూడా చాలా బాగుంది. దీనికి మనం వేసుకోవడానికి మనకి బ్యాక్ థ్రెడ్ లాగా ఇచ్చారు. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైనా వేయచ్చు, వాళ్ళకి కరెక్ట్గా బాగా కనిపిస్తుంది. ఆర్ ఎల్స్ పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. దీని కోడ్ మరి దీని ప్రైస్ని నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు చూపిస్తున్నది పర్ల్స్తో వచ్చిన జ్యువెలరీ. అంటే గోల్డ్ కలర్ చైన్లో పర్ల్స్ని ఎంబెడ్ చేసినట్టుగా ఉంది జ్యువెలరీ. దీనికి రెడ్ కలర్ స్టోన్తో ఉన్న పెండెంట్ ఉంది. చాలా సింపుల్గా ఉంది, అందుకనే నేను దీన్ని చూస్ చేసుకున్నాను. చిన్న చిన్న అకేషన్స్ ఆర్ ఏదైనా సింపుల్గా మనం కనిపించాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక జ్యువెలరీ సెట్తో మన డ్రెస్ని పేర్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. దీని డిస్క్రిప్షన్ మరి దీని కోడ్ని నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ చూపించబోతున్నది ఆక్సిడైజ్ జ్యువెలరీ సెట్. ఈ సెట్లో మనకు ఒక నెక్ పీస్ అలాంగ్ విత్ ఇయర్ రింగ్ సెట్ ఇచ్చారు. ముందుగా నెక్ పీస్ చూపిస్తాను. ఈ నెక్ పీస్కి చైన్ కూడా మనకు ఆక్సిడైజ్డ్ చైనే ఇచ్చారు. యూజువల్గా థ్రెడ్ ఇచ్చేస్తారు, కానీ దీనికైతే ఇది ప్రాపర్గా చైనే ఇచ్చారు. అండ్ హుక్ కూడా చాలా బాగుంది, చాలా గట్టిగా ఉంది ఈ హుక్ కూడా. కమింగ్ టు ద చైన్, దీంట్లో చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా కార్వ్ చేశారు. చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ఇది ఏదైనా బ్లాక్ డ్రెస్, బ్లాక్ శారీ ఆర్ ఏదైనా డ్రెస్ పైన కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద ఇయర్ రింగ్స్, సెట్ ఆఫ్ జుమ్కా ఇచ్చారు. నేను ఒక పెద్ద ఫ్యాన్ ఆఫ్ జుమ్కా అనమాట. సో ఏదైనా ఒక నార్మల్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసేసుకుని ఆ డ్రెస్కి జుమ్కా వేసుకుంటే దానికి ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు నెక్స్ట్ చూపించబోతున్నది కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీనే. ఇది కూడా సెట్ ఆఫ్ నెక్ పీస్ అండ్ ఇయర్రింగ్స్, అంటే జుంకాస్ రెండు వచ్చాయి. నెక్ పీస్కి వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది, చాలా సింపుల్గా ఉంది. యూజువలీ బ్లాక్ కలర్ శారీస్ ఆర్ బ్లాక్, యూజువలీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంతా బ్లాక్ కలర్ డ్రెస్సెస్ పైన బాగా సూట్ అవుతుంది. సో దీని కోడ్ మరి దీని ప్రైస్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఇప్పటి వరకు చూపించిన జ్యువెలరీ మొత్తం సిల్క్ శారీ ఆర్ ఎథనిక్ కలెక్షన్ పైన మాత్రమే బాగుంటుంది, కానీ ఇప్పుడు చూపించబోతున్నది క్యాజువల్ వేర్ శారీస్ ఆర్ క్యాజువల్ వేర్ పైన వేసుకునే లాంటి జ్యువెలరీ సెట్. నాకు బ్లూ కలర్లో ఒక జ్యువెలరీ సెట్ కావాల్సింది, సో నేను దాన్ని బ్లూ కలర్లో చూస్ చేసుకున్నాను. బట్ ఐడియలీ ఇలాంటి జ్యువెలరీ మల్టిపుల్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నింది, గ్రీన్, పింక్, స్కై బ్లూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నింది. దీని పెండెంట్ అయితే చాలా యూనిక్గా ఉంది, ఒక పెద్ద పెండెంట్ లాగా వచ్చి పైన చిన్న చిన్న రెండు ఫిషెస్ ఇచ్చారు దీనికి. అలాగే పూసలు వచ్చేటప్పటికి బ్లూ కలర్ పూసలు, దానికి అటువైపున ఇటువైపున గోల్డ్ కలర్ చిప్స్ ఇచ్చాడు. అండ్ దీంట్లో మధ్యలో కొంచెం వైట్ కలర్ పర్ల్స్తో కూడా దీన్ని కాంప్లిమెంట్ చేశారు. ఈ జ్యువెలరీకి ఒక టూ ఐ మీన్ లైక్ చిన్న చిన్న ఇయర్ డ్రాప్స్ కూడా ఇచ్చారు, అది కూడా గోల్డ్ అండ్ బ్లూ కలర్లో ఉంటుంది. దీని కోడ్ మరి దీని ప్రైస్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను.